ఒకప్పుడు మీరు నాకు చాలా భయపడేవాళ్ళు. అది పాత రోజులు, అది ముందు ప్రభుత్వం. కానీ ఇప్పుడు సిద్ధాంతపరంగా రాజీ పడలేదు, కానీ అటు ఎన్జిఓస్కి ఇటు ప్రభుత్వానికి గౌరవం వచ్చే మార్గాన్ని ఎంపిక చేసుకున్నాను. మీరు ఒకసారి చూస్తే ఆ రోజు కంటే కూడా ఈరోజు మీరు బాగా పనిచేస్తున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, మీరు కానీ నేను కానీ రాష్ట్రం కోసం పనిచేస్తాం, భావి తరాల కోసం పనిచేస్తాం. ఒక ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యంలో నేను ఒక ఎన్నికల ప్రణాళిక ఇవ్వడం, ఆ ఎన్నికల ప్రణాళికను రూపకల్పన చేసేటప్పుడు అన్ని ఆలోచన చేయడం, ప్రజల ఆమోదాన్ని పొందడం, వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసినప్పుడు సమర్థవంతంగా మీరు పనిచేస్తే తప్ప అది అమలు చేసే పరిస్థితి ఉండదు. ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలున్నా సమర్థవంతంగా పనిచేసి అప్పటికంటే ఇప్పటికీ ఓటు బ్యాంకు బ్రహ్మాండంగా పెరిగిందంటే దానికి మీరందరూ కూడా కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకుడిగా నేను ఆలోచించేది ఒకటే ఆలోచిస్తాను, మీ అందరి ఉద్యోగాలు శాశ్వతం, మా ఉద్యోగం 5 ఏళ్ళు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రజల ఆమోదం పొందితే తప్ప మళ్ళీ అనుకున్న పనులు సుజావుగా జరిగే పరిస్థితి ఉండదు. అందుకనే ఎప్పటికప్పుడు కొన్ని జిల్లాలైతే మీరు చూస్తున్నారు దేశంలో సంవత్సరం బై ఎలక్షన్. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, పార్లమెంటుకు అసెంబ్లీకి ఒకటేసారి ఎన్నికలు జరగాలి, స్థానిక సంస్థలు కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలి. ఒకసారి ఎన్నికలు అయిపోతే 5 సంవత్సరాల అభివృద్ధి తప్ప, సంక్షేమం తప్ప, వేరే ఆలోచన లేకుండా చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదని దాంట్లో నా ప్రగాఢ విశ్వాసం, నమ్మకం కూడా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క గౌరవం, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన హేతుబద్ధత లేదు, చాలామంది బిగినులు ఎవరు నమ్మలేదు, నమ్మకుండా అందరూ ఇళ్ళలో కూర్చొని లాస్ట్కి వచ్చే జరిగిపోతున్నారనుకుంటే ఈ రాష్ట్రంలో ఉద్యమానికి నాయకత్వం ఇచ్చింది మీరిచ్చారు. మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు అశోక్ బాబు ముందుకు వచ్చారు, ఇక్కడనే రూపకల్పన చేశామని ఇప్పుడే చెప్పారు. అలాంటి ఉద్యమాన్ని నిస్వార్థంగా చేసి, అన్యాయం జరిగింది, భావితరాలు నష్టపోతాయి, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం చేయాలని చొరవ తీసుకున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉద్యమం నడిపారు, కానీ మీ మాట నా మాట ఎప్పుడు పట్టించుకోలేదు. వాళ్ళు చేయవలసిన పని చేశారు, అన్యాయం మాత్రం జరిగింది. ఆ రోజు ఒకటే ఆలోచించారు పబ్లిక్ అంతా కూడా. ఆ రోజు ఒకటి ఆలోచించి అనుభవం ఉన్న నేను తప్ప ఎవరైనా ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించలేమనే ఉద్దేశంతోనే మీరు కూడా అందరూ కూడా ఏకకంఠంతో పనిచేశారు, మనస్ఫూర్తిగా సహకరించారు. అది కూడా ఒకసారి ఆలోచిస్తే మీరందరూ ఆలోచించింది, ఒకవేళ వేరే వాళ్ళు వస్తే మా జీతాలు వస్తాయా లేదా అనే ఉద్దేశం కూడా మీకు వచ్చి ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో పనిచేశారు, నన్ను గెలిపించారు, నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అయితే ముందుకు ఇప్పటికి నాలో డిఫరెన్స్ మీరు చూసుంటారు, ఇప్పుడే అశోక్ బాబు గారు చెప్పారు. ముందు కూడా నేను గట్టిగా పనిచేయాలని పనిచేశాను, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కానీ అప్పుడు పనిచేసినప్పుడు ఇంత టెక్నాలజీ లేకుండా పోవడం కానీ ఇంకొక విధంగా అనేక ఆలోచనలతో చేసినప్పుడు మీరందరూ కూడా రాత్రింబగడ్లు పనిచేసినప్పుడు కూడా అప్పుడు కూడా మన రిజల్ట్స్ వచ్చాయి, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే 9 సంవత్సరాలు నేను కష్టపడ్డాను రాత్రింబగడ్లు, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం. ఆ అభివృద్ధి చేయాలనే మూమెంట్లో మీ అందరి పైన ఒత్తిడి పెట్టాను, దానివల్ల కొంత మీరు అప్పుడు నా మీద కొద్దిగా లాస్ట్కి వస్తే భయపడి టెన్షన్ ఉంది, స్ట్రెస్ ఉంది అనే ఉద్దేశంతో ఏం జరిగిందో కూడా నేను చెప్పను. ఇప్పుడు మళ్ళీ ఆ రోజు జరిగింది. కానీ ఈసారి నేను ఆలోచించింది ఆఫీస్ అంటే పనిష్మెంట్ ప్లేస్ కాదు, ఆఫీస్ అంటే ఆనందంగా పనిచేయాలని అన్ని విధాలా ఈరోజు పనిచేస్తున్నాను, ఎవరికి కూడా టెన్షన్ లేదు. అదే సమయంలో కాల్ సెంటర్,
పరిష్కార వేదిక 1100 పెట్టాం. నూటికి 100% నేను చూస్తున్నా చాలామంది బాగా పనిచేస్తున్నారు. ఈరోజు ఎక్కడా లేనటువంటి సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగింది. ఒక నూతనమైన డెఫినేషన్ ఇచ్చాం అడ్మినిస్ట్రేషన్కి. ఈ ఆఫీస్ తీసుకొచ్చాం. ఈ ఆఫీస్ కానీ సక్సెస్ అయితే మీకు పని కూడా చాలా వరకు తగ్గుతుంది, ప్రెషర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. రెండోది ఇంకొక పక్కన చూస్తే అకౌంటబిలిటీ కూడా ఎక్కడికక్కడ తీసుకొచ్చినప్పుడు ఎక్కడికక్కడ మీరు పని చేయగలిగితే పని లోడ్ ఫ్యాక్టర్ కూడా తగ్గిపోతుంది. ఇంకొక పక్క కరప్షన్ విషయం ఇప్పుడే చెప్పారు, నేను ఆ విషయం కూడా మాట్లాడతాను. ఎందుకంటే మీరు మనసిప్పి మాట్లాడినప్పుడు నేను కూడా కుటుంబ పెద్దని, అంటే ఇటు ప్రభుత్వం నడపాలి అటు పార్టీని నడపాలి, అదే సమయంలో ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు నేను కలిసి పనిచేస్తే తప్ప ఈ రాష్ట్రంలో అనుకున్న ప్రగతిని సాధించడం అనేది నా ప్రగాఢ విశ్వాసం. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అందుకనే మీరు ఈరోజు చూస్తే నేను ఒకటే ఆలోచించాను. ఆ రోజు నేను ఆలోచించిన విధానం మీరు చూసినప్పుడు అందరి ఆబ్జెక్టివ్ ఒకటే, ఈ రాష్ట్ర అభివృద్ధి. అందుకని నేను ఆ రోజు ఆలోచించినప్పుడు మన అశోక్ బాబు గారు, మిగిలిన నాయకులందరూ ఇక్కడే ఉన్నారు, నా దగ్గరికి వచ్చారు. 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్. 13 ఆర్థిక సంఘం చాలా స్పష్టంగా చెప్పారు 2019 కూడా డెఫిషిట్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందుకని ఈ రికమెండేషన్లు మేము ఇచ్చినప్పటికీ 2019 కూడా డెఫిషిట్ ఉంటుందని చెప్పి చెప్పారు. రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, మన ఆర్థిక వ్యవస్థ మీరు చూస్తే అర్బనైజేషన్ లేదు, తక్కువగా ఉంది, ఆదాయం సర్వీస్ సెక్టర్ ద్వారా రావడం లేదు, వ్యవసాయం ద్వారా వస్తూ ఉంది, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం తక్కువ వస్తుంది, ట్యాక్సెస్ కూడా తక్కువ ఉంటాయి. రెండోది మీరు చూస్తే ఆదాయం, మీరు చూస్తే ఆ రోజు 47% మన ఆదాయం, తెలంగాణ ఆదాయం 53%, అదే సమయంలో మన జనాభా 58%, తెలంగాణ -42%. అక్కడి నుంచి ప్రారంభించాం. ఇప్పుడు కూడా చెప్తున్నా 3.5 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్ర ఆదాయం స్థూలంగా చూసి తెలంగాణకు మనకు చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. ఇంకా కూడా సమానంగా కూడా మనం రాలా, 50-50 కూడా రాలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క అప్పు అయితే జనాభా ప్రకారం మనకు వచ్చింది, పెన్షన్లు అయితే జనాభా ప్రకారం మనకి ఇచ్చారు, ఆదాయం మాత్రం పాపులేషన్ ప్రకారం కాకుండా టెరిటరీ ప్రకారం ఇచ్చి అప్పులు పెన్షన్లు మాత్రం జనాభా ప్రకారం ఇచ్చి అదనంగా భారం మన మీద పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు అందరం కలిసి కష్టపడ్డారు. అయితే నేను ఒకటే ఆలోచించాను. మీ అందరికీ చాలామంది కుండవాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు జీతాలు కూడా ఇవ్వలేకపోయాం, నేను సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాను, 8 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేసిన తర్వాత కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాను. ఆ రోజు బియ్యం ధర పెంచడం, కరెంటు ఛార్జీలు పెంచడం, కొన్ని డిఫర్ చేయడం, మీకు కూడా జీతాలు ఇచ్చినప్పుడు నెలవారీగా ఇవ్వలేకుండా ముందే చెప్పి ఓసారి 2 నెలలకు ఇచ్చి తర్వాత రెగ్యులరైజ్ చేసి నెలవారీగా ఇచ్చి తర్వాత కంఫర్ట్కి వచ్చాం. ఆ విధంగా కష్టపడ్డాం. హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా, ఒక నాలెడ్జ్ సిటీగా తయారు చేసి ఈరోజు తెలంగాణకి ఇంత ఆదాయం వస్తుందంటే దానికి మెయిన్ ఆ రోజు చేపట్టిన అభివృద్ధి తప్ప ఇంకోటి కాదు, అందరి సమిష్టి కృషి. సరే, దాని గురించి ఇంకా ఆలోచిస్తే మనకు వచ్చేది కూడా ఏమి ఉండదు. నేను అందుకే చెప్పాను, హైదరాబాద్ కూడా ఇప్పటికి కూడా నా బ్రెయిన్ చైల్డ్, అది తెలుగు జాతి కోసం అభివృద్ధి చేశాను, అదే పట్టుదలతో ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఊహించిన విధంగా అభివృద్ధి కావాలి. ఈరోజు నా ఆలోచన అంతా ఒకటే. ఆ రోజు గ్రీన్ బ్రౌన్ ఫీల్డ్ సిటీగా హైదరాబాద్ నిర్మాణం చేశాం, ఈరోజు గ్రీన్ ఫీల్డ్గా అమరావతి నిర్మాణం చేస్తున్నాం. ప్రపంచంలోనే మంచి సిటీస్లో 5 నగరాల్లో ఒక నగరంగా మన సిటీ ఉంటుంది, ప్రపంచం మొత్తం పేరు వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. కానీ ఇవన్నీ చేసే ముందు మీరు చూస్తే మీరు నేను కలిసి ఇంకా బాగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మన వాళ్ళు వచ్చారు. నా దగ్గర డబ్బులు లేవు,
ధైర్యం కూడా చాలలేదు. అది కూడా చెప్తున్నా మీకు, ఫిట్మెంట్ కోసం వచ్చారు. అక్కడ 47 హైదరాబాద్లో ఉన్నాం, వాళ్ళు 43 ఇచ్చి మీరు ఇవ్వకపోతే మేము ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతామంటే, రెండో మాట ఆలోచించకుండా 43% ఫిట్మెంట్ ఛార్జ్కి ఒప్పుకున్నాను. నాకు అప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే 16,000 కోట్ల రూపాయలు, దీని మీద కూడా ఒక నెపం పెట్టారు. మీరు ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చుకున్నారు, మీరు ఎక్కువ జీతాలు ఇచ్చారు, మేమెందుకు మీకు డబ్బులు ఇవ్వాలి, ఎక్కడ డెఫిసిట్ ఉందని చెప్పి దాన్ని కూడా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఒక కారణం చెప్పి మనకు రావాల్సిన గ్రాంట్ కూడా రాని పరిస్థితి వచ్చి, అయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో నేను ముందుకు పోయాను. పెన్షన్లు ఇవన్నీ కూడా పెట్టారు. ఇంకొక పక్కన మీరు చూస్తే, నేను ఆ రోజు ఆలోచించింది ప్రజలకు ఏ విధంగా మంచి పనులు చేయాలనుకుంటున్నాము, ఆ మంచి పనులు సుజావుగా జరగాలంటే మీరు కూడా మనస్ఫూర్తిగా పనిచేయాలి. మీరు కూడా సమాజంలో భాగం, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మీ కుటుంబాలు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను చాలా నిర్ణయాలు తీసుకున్నాను. అడిగినాటి కాదనకుండా తీసుకున్న, ఒకసారి అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు నేనే ఒకప్పుడు ఇచ్చా, 10 సంవత్సరాలు మీరు అమలు చేయలేకపోయారు. నా దగ్గరకు వచ్చి ఒకటే చెప్పారు, డెఫినెట్గా చేస్తాను, చేసి తీర్తానని చెప్పి చెప్పాను. ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నా, ఇలాంటి ఏ చిన్న చిన్న సమస్యలు అన్నీ పరిష్కారం చేసి తప్పకుండా ఈ ఆరోగ్య కార్డుని అందరికీ ఉద్యోగులకు వర్తింపించే విధంగా చేస్తాను. ఇక్కడే మంత్రి ఉన్నాడు, షార్ట్ అవుట్ చేస్తారు. 10 కోట్లు 20 కోట్లు ఎక్కువ తక్కువైనా పర్వాలేదు, డెఫినెట్గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెన్షనర్స్ కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చాం. ఎందుకు నేను ఒకటే ఆలోచించాను, ఈరోజు పెన్షన్స్ అనేవారు రాష్ట్రం కోసం పనిచేశారు, పిల్లలు కూడా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతారు, కడాన భార్యాభర్త ఉంటే వాళ్ళని చూసుకోలేనటువంటి వయసులో చాలా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చాం. అదే మారుగా ఫిట్మెంట్ కూడా అవన్నీ కూడా ఏ విధంగా ఇవ్వాలో మనం ఇచ్చాం. మీరు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడారు, ఆ గౌరవం ఎప్పుడూ ఉంది. అందుకే మీరు చూస్తే ఇప్పటికి కూడా మన పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికి కూడా రాష్ట్ర విభజన రోజు మనం జరుపుకోలేకపోతున్నాం, అన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. కొంతమంది నన్ను అడుగుతున్నారు, ఏ రోజు రాష్ట్ర విభజన చెప్పమంటున్నారు? చెప్పుకోలేని పరిస్థితి. కొంతమంది నవంబర్ 1వ తారీఖు జరపమంటారు, అది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ విలీనమైన రోజు, దానికి దీనికి సంబంధం లేదు. అదే మరి అంత మునుపు కర్నూలుకు వచ్చిన రోజు అంటారు, అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన రోజు. కానీ ఏదైతే జూన్ 2వ తారీఖున 2014లో జూన్ 2వ తారీఖు విభజన జరిగింది, నోటిఫికేషన్ వచ్చింది, దీన్ని ఎవ్వరూ కాదనలేని నగ్న సత్యం. కానీ జరుపుకోలేని పరిస్థితి మన పరిస్థితి. అందుకే నేను ఆ రోజు పెట్టాను, నవ నిర్మాణ దీక్షగా పెట్టాను. నా నవ నిర్మాణ దీక్షలో మొదటిగా గౌరవించే వ్యక్తి అశోక్ బాబు. దానికి కారణం ఆనాటి పోరాటం, ఆ పోరాటానికి నాయకత్వం ఇచ్చారు. అందుకనే ఆ గౌరవంతోనే మనం నవ నిర్మాణ దీక్ష చేసుకుంటున్నాం. అయితే ఈరోజు 1253 కేసులు మీ మీద పెట్టారు. నేను అన్నాను, ఇది దౌర్భాగ్యం, మీరు రాష్ట్రం కోసం పోరాడితే మీ మీద కేసులు పెట్టడం ఏంటి, కాబట్టి ఎలాంటి అవసరం లేదు, అన్ని కేసులు తీసేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి అన్ని కేసులు తీసేశాం. 81 రోజులు మీరు విధులకు పోలేదు, పోకపోతే అవన్నీ కూడా ఏం చేయాలో ఆలోచిస్తే క్యాజువల్ లీవ్గా పరిగణించి అది కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా మనం చేసుకున్నాం. ఇంకొక పక్క మీ ఎన్జిఓ హోమ్లు ఎక్కడ కట్టినా ఇప్పుడే చెప్పారు మళ్ళీ కొత్త డిమాండ్ పెట్టారు, పెనాల్టీ వేశారు, అవన్నీ కూడా మాఫీ చేయమని. నేను ఎక్కడ కూడా మీకు అసౌకర్యం, కాకినాడ కావచ్చు, ఏలూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఎక్కడ చూసినా ఎప్పుడు ఏది అడిగినా మీకు లేదనకుండా చేస్తున్నానంటే మీరు కూడా మనసు పెట్టి ప్రజల కోసం పనిచేస్తారనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ కూడా మీకు పూర్తిగా సహకరిస్తున్నాను. సెక్రటరియట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరినీ చూస్తే హైదరాబాద్ నుంచి రావాలి, ఒక అటాచ్మెంట్ ఉంది, అందరి కుటుంబాలు అక్కడే ఉన్నాయి, పిల్లల చదువులు ఉన్నాయి, అక్కడ కాస్త కోసం స్థిరపడ్డారు. అలాంటి సమయంలో ఏం చేయాలనుకున్నప్పుడు ఏదైతే 30%
వాళ్ళకి హెచ్ఆర్ ఇవ్వమంటే ఆ 20% 30% హెచ్ఆర్ ఇవ్వడం, రెండోది అక్కడ కొంతమందికి అయితే అకామిడేషన్ ఇవ్వమంటే అకామిడేషన్ ఇవ్వడం, ఉచితంగా ఇవ్వమంటే ఉచితంగా ఇవ్వడం. ముందు మహిళా ఉద్యోగులనుకున్నాం, మళ్ళా కొంతమంది మగవాళ్ళు ఉంటే కూడా అందరికీ ఇచ్చి ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కింద ఫ్యామిలీ పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ ఈ రెండు కూడా మంజూరు చేశాం. నేను ఎక్కడ వీలైతే అక్కడ ఇనికిపోకుండా ఆ పని మీకు చేస్తున్నా. ఇంకో పక్కన చూస్తే మీరే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు కానీ గురుకుల పాఠశాలలు కానీ మోడల్ స్కూల్స్ కానీ అందరికీ 60 ఇయర్స్ చేశాను. మొట్టమొదటిసారిగా నేను ఇచ్చింది మీరు చూస్తే ఉద్యోగస్తులకి పదవి విరమణ 58 నుంచి 60 సంవత్సరాలు చేసిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అడగలేదు, నేను కూడా ఎప్పుడు చెప్పలేదు, చేయాలనే ఉద్దేశంతో ఆ రోజే చేశాం.